హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈరోజు మనం సెవెంత్ క్లాస్ సైన్స్ కంటెంట్ కు సంబంధించిన డైలీ లైవ్ టెస్ట్లో భాగంగా రెండవ టెస్టును నిర్వహించుకోబోతున్నాం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మామూలు టెస్ట్లకు ఈ రకంగా లైవ్ టెస్ట్లకు తేడా ఏంటి అంటే ఇక్కడ మీతో పాటు ఒక అరవై మంది ఎగ్జామ్ రాస్తూ ఉంటారు అంటే ఒక ఎగ్జామ్ వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ రకంగా ఎగ్జామ్ వాతావరణంలో మీరు ఎగ్జామ్ రాయడం ద్వారా మీకు ఆ వాతావరణం అనేది అలవాటైపోయి మనకు యాన్యువల్ ఎగ్జామ్లో మనం ఏం చేస్తాము అంటే ఆ భయాన్ని పోగొడతాము ఇక్కడ చూసుకుంటే జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకు టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది ఒక ఇరవై క్వశ్చన్లు ఉన్నాయనుకోండి ఆ ఇరవై క్వశ్చన్లను ఇరవై నిమిషాల లోపు చేయాలి ఆ రకంగా టైం మేనేజ్మెంటు దాని తర్వాత ఎగ్జామ్ యొక్క ఫియరు ఇవన్నీ మనము అధిగమించవచ్చు ఇక లైవ్ టెస్ట్లోకి వెళ్దాం ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాణిలో సరికానిది ఏది ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ వన్ పట్టు పురుగుని మాత్ అని అంటారు ఆప్షన్ టూ పట్టు పురుగు గుడ్లను విత్తనాలు అని అంటారు ఆప్షన్ త్రీ పట్టు పురుగులను బాంబెక్స్ మోరీ అని అంటారు ఆప్షన్ ఫోర్ ఒక ఆడ పురుగు ఒకసారి ఐదు వందల గుడ్లను మరోసారి మరో ఐదు వందల గుడ్లను పెడుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే క్వశ్చన్ వచ్చేసి క్రింది వాణిలో సరికానిది ఏది లైవ్ చూస్తున్న వాళ్ళంతా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒక ఆడపట్టు పురుగు ఒకసారి ఐదు వందల గుడ్లను పెట్టి అది చనిపోతుంది మరోసారి ఐదు వందల గుడ్లను పెట్టదు గమనించాలి తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఈ పట్టును టై అండ్ డై పట్టు అని అంటారు ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ వన్ పోచంపల్లి ఆప్షన్ టూ ధర్మవరం ఆప్షన్ త్రీ వెంకటగిరి ఆప్షన్ ఫోర్ కాంచీపురం దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ వెంకటగిరి వెంకటగిరి యొక్క పట్టుని అండ్ డై పట్టు అదేవిధంగా జమదాని పట్టు అని కూడా అంటారు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి ఇక్కడ చూసుకుంటే సార్ పోచంపల్లి పట్టు అని కూడా ఉంటుంది కదా అని అనుకుంటా ఉంటారు ఇక్కడ చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోకముందు పోచంపల్లి పట్టును టై అండ్ డై పట్టు లేదా జమదాని పట్టు అని అనేవారు కానీ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో టై అండ్ ఐ పట్టు లేదా జమదాని పట్టు అంటే ఎక్కడ అంటే వెంకటగిరి పట్టును అంటారు గమనించాలి తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిదేది నేను ఆప్షన్స్ చదివేలోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి మొదటి ఆప్షన్ వచ్చేసి కొంతమంది సొంతంగా గుడ్లను ఉత్పత్తి చేయడానికి పట్టు పురుగులను కొనుక్కుంటారు ఈ రకంగా సొంతంగా పట్టు పురుగులను పెంచే కేంద్రాలను గ్రైనేజర్స్ అంటారు తర్వాత మూడో ఆప్షన్ చూసుకుంటే వీటిని మనం అనంతపూర్ జిల్లా ఆర్సిలి హిల్స్ దగ్గర చూడొచ్చు అదేవిధంగా నాలుగో ఆప్షన్ చూసుకుంటే అదేవిధంగా పట్టుకాయను చిలకలు అని అంటారు ఇందులో ఏమడిగాడు మనని సరికానిది ఏది అని అడిగాడు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వీటిని అనంతపూర్ జిల్లా ఆర్సలీ దగ్గర చూడొచ్చు అన్నాడు కదా అనంతపూర్ జిల్లాలో ఆర్సలి హిల్స్ లేదండి ఆర్సిలీ అనేది అనేది ఉందంటే చిత్తూరు జిల్లాలో ఉంది గమనించాలి ఇవన్నీ సరైనవే ఇక్కడ చూసుకుంటే ఆర్సిలి అనేది ఎక్కడ ఉందంటే చిత్తూరు జిల్లాలో ఉంది గమనించాలి తరువాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి పట్టు పురుగులను ఉంచడానికి తయారు చేసే పల్లాలను దేనితో తయారు చేస్తారు ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ వన్ టేకుతో ఆప్షన్ టూ మల్బరీ ఆకులతో ఆప్షన్ త్రీ వెదురుతో ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరి సమాధానం వచ్చేసి పట్టు పురుగులను ఉంచడానికి తయారు చేసే పల్లెలను వెదురుతో చేస్తారు గమనించాలి దీని యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ త్రీ వెదురుతో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మల్బరీ ఆకులనే వాటిని వారు ఏం చేస్తారు అంటే ఆ పట్టు పురుగులు వాటి యొక్క డింబకాలనేటివి తినడానికి ఈ మల్బరీ ఆకులను వినియోగిస్తారు గమనించాలి తరువాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి డింబకాలను చంపడాన్ని ఏమంటారు ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ వన్ స్టిన్నింగ్ ఆప్షన్ టూ జిన్నింగ్ ఆప్షన్ త్రీ స్టిప్పింగ్ ఆప్షన్ ఫోర్ స్పిన్నింగ్ దీని యొక్క సరి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ స్టిప్పింగ్ అంటారు డింబకాల్ని చంపడాన్ని స్టిప్పింగ్ అంటారు గమనించాలి తర్వాత ఆరో క్వశ్చన్ వచ్చేసి కొన్ని రకాల పట్టు పురుగులను టెర్మినేలియా చెట్ల మీద పెంచుతారు వాటి గుడ్ల నుంచి ఉత్పత్తి అయ్యే పట్టుని ఏమంటారు ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ వన్ టస్సార్ పట్టు ఆప్షన్ టూ టెర్మినేలియా పట్టు ఆప్షన్ త్రీ దేశాలీ పట్టు ఆప్షన్ ఫోర్ వన్ అండ్ త్రీ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ వన్ అండ్ త్రీ ఇక్కడ చూసుకుంటే కొన్ని రకాల పట్టు పురుగులను టెర్మినేలియా వీటినే ఓక్ చెట్లు అని కూడా అంటారు వీటి మీద పెంచుతారు వాటి నుంచి వచ్చే పట్టు పురుగుల యొక్క పట్టుని ఏమంటారు అంటే టస్సార్ పట్టు లేదా దీన్ని దేశాలి పట్టు అంటారు కాబట్టి దీని యొక్క సరి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ వన్ అండ్ త్రీ గమనించాలి తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే సరైనవి సరికానివి అన్నప్పుడు స్టేట్మెంట్స్ని మనం చదివేటప్పుడే ఏవి సరైనవో ఏవి సరికానివో టిక్ చేసుకోవాలి ఆ రకంగా చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు ఆప్షన్స్ని చూజ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది గమనించాలి ఇక్కడ చూసుకుంటే నేను ఈ స్టేట్మెంట్స్ చదివేలోపు మీరంతా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే మొదటి స్టేట్మెంట్ వచ్చేసి పట్టుదారాలలో ఉండే ప్రోటీన్లు సిరిసిన్ మరియు అల్బూమిన్ ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి ఎందుకంటే పట్టు దారాల్లో ఉండే ప్రోటీన్లు వచ్చేసి సిరిసిన్ మరియు ఫైబ్రినోయిన్ ఇక్కడ చూసుకుంటే అల్బూమిన్ అనేది కోడిగుడ్డు యొక్క తెల్ల సొనలో ఉంటుంది గమనించాలి తర్వాత పట్టుకాయ నుండి దారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు ఇది సరి అయినదే తర్వాత రీలింగ్ కోసం రీలర్ ట్విస్టర్ అనే ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తారు ఇది కూడా సరి అయినది దాని తర్వాత ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే రీలింగ్ ద్వారా వచ్చిన నూలును శుభ్రం చేసి విరంజనం చేస్తారు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రీలింగ్ అంటే ఏంటంటే పట్టు నుంచి పట్టు దారాన్ని తీయడం ఈ రకంగా తీసిన దాన్ని సన్న సన్న దారాలు అనేటివి నుంచి వెళ్తాయి వాటన్నిటిని కలిపి ఏం చేస్తారంటే పట్టునూలును తయారు చేస్తారు ఆ పట్టునూలును శుభ్రం చేసి దానికి విరంజనం విరంజనం అంటే రంగులు వేస్తారు ఇది కూడా సరైనదే ఇక్కడ చూసుకుంటే ఏం అడిగాడు ఒకసారి ఇవన్నీ టిక్ చేసుకున్న తర్వాత క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే సరైనవి సరికానిది అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సరైనవి అని అడిగాడు ఇక్కడ చూసుకుంటే ఏవి సరైనవండి రెండు మూడు నాలుగు ఆ రెండు మూడు నాలుగు ఎక్కడ ఉంది ఆప్షన్ టూలో ఉంది ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ గమనించాలి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి రీలింగ్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నాయి ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ వన్ నందికొట్కూరు ఆప్షన్ టూ మదనపల్లి ఆప్షన్ త్రీ హిందూపురము ఆప్షన్ ఫోర్ పైవన్ని దీని యొక్క సరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవన్ని రీలింగ్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో నందికొట్కూరు మదనపల్లి మరియు హిందూపురాలలో ఉన్నాయి గమనించాలి తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క పట్టు పట్టణం అని దేనిని అంటారు ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ వన్ ధర్మవరం ఆప్షన్ టూ కాంచీపురం ఆప్షన్ త్రీ పోచంపల్లి ఆప్షన్ ఫోర్ వెంకటగిరి దీని యొక్క సరి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ధర్మవరం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ధర్మవరం అనేది అనంతపురం డిస్టిక్లో ఉంది ఇక్కడ చూసుకుంటే చాలామంది ఏమనుకుంటారు అంటే పోచంపల్లి అనుకుంటారు ఈ పోచంపల్లి అనేది తెలంగాణకు సంబంధించిన ప్రాంతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పట్టుపట్టణం పోచంపల్లి అయ్యేది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క పట్టు పట్టణమని అని ధర్మవరాన్ని అంటారు గమనించాలి ఇది అనంతపూర్ జిల్లాలో ఉంది గమనించాలి అదేవిధంగా వెంకటగిరిని వెంకటగిరి యొక్క పట్టుని ఏమంటారు అంటే ఐ పట్టు లేదా జమదాని పట్టు టై ఐ పట్టు అని ఎందుకంటారు అంటే ఇక్కడ చూసుకుంటే దీన్ని నీటిలో రంగులతో అద్దేసి వాటిని ఆరబెడతారు ఆ రకంగా రంగుల్ని అద్దుతారు దానివల్ల దాన్ని టై ఐ పట్టు లేదా జమదాని పట్టు అంటారు గమనించాలి తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాణిలో సరైన క్రమాన్ని గుర్తించండి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ వన్ రీలింగ్ పట్టునూలు శుభ్రం చేయడం విరంజనం చేయడం ఆప్షన్ టూ రీలింగ్ శుభ్రం చేయడం పట్టునూలు విరంజనం చేయడం ఆప్షన్ త్రీ రీలింగ్ శుభ్రం చేయడం విరంజనం చేయడం పట్టునూలు ఆప్షన్ ఫోర్ వచ్చి ఏది కాదు దీని యొక్క సరి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రీలింగ్ అంటే ఏంటి అంటే పట్టు నుంచి పట్టు దారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు ఆ రకంగా తీసిన దారం అనేది చాలా సన్నగా ఉంటాయి ఇక్కడ చూసుకుంటే అందులో కొన్ని దారాలని కలిపి చుట్ట చుట్టి పట్టు నూలుగా తయారు చేస్తారు ఈ రకంగా తయారు చేసిన పట్టు నూలును శుభ్రం చేసి శుభ్రం చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే విరంజనం చేస్తారు విరంజనం అంటే ఏంటి అంటే రంగులను అద్దడం ఈ రకంగా రంగులనేటివి వేస్తారు ఇదే ఈ రకంగా మనకు సరైన క్రమాన్ని ఎంచుకోవచ్చు గమనించాలి తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి రీలింగ్ ద్వారా తీసిన ఎన్ని దారాలను కలిపి పట్టు నూలును తయారు చేస్తారు ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ వన్ త్రీ టు సిక్స్ ఆప్షన్ టూ మూడు నుంచి ఎనిమిది దారాలు ఆప్షన్ త్రీ ఆరు నుంచి ఎనిమిది దారాలు ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఐదు నుంచి ఎనిమిది దారాలు దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ మూడు నుంచి ఎనిమిది దారాలు మూడు నుంచి ఎనిమిది దారాలని కలిపి చుట్ట చుట్టి పట్టునూలును తయారు చేస్తారు గమనించాలి తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి టస్సార్ పట్టు మొక్కలను పెంచే కేంద్రాలలో లేనిది ఏది ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ వన్ తూర్పు గోదావరి జిల్లా ఆప్షన్ టూ విశాఖపట్నం ఆప్షన్ త్రీ కోస్తా తీర ప్రాంతాలు ఆప్షన్ ఫోర్ అనంతపూర్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే టస్సార్ పట్టు మొక్కలను పెంచే కేంద్రాలలో లేనిది దీని యొక్క సరి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అనంతపూర్ జిల్లా లేదు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే పట్టును తూర్పు గోదావరి అదేవిధంగా విశాఖపట్నం కోస్తా తీర ప్రాంతాల్లో పెంచుతారు గమనించాలి తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలామంది లైవ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే క్వశ్చన్స్ చూడడానికి చాలా పెద్దగా అనిపించినా ఈజీగా ఉండొచ్చు కదా కాబట్టి చివరి వరకు మీరు లైవ్లో ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే దాని ద్వారా మీకు ఎలాంటి క్వశ్చన్ని ఏ రకంగా అటెంప్ట్ చేయాలి ఏ రకంగా అటెంప్ట్ చేస్తే తొందరగా చేయొచ్చు అనే విషయాలు మీకు తెలుస్తాయి అదేవిధంగా రాబోయే డిఎస్సిలో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచే కొంతవరకు ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా డిఎస్సికి ఈజీ అవుతుంది గమనించాలి ఇక క్వశ్చన్లోకి వెళ్తే ఒక కకూన్ నుంచి వెయ్యి నుండి మూడు వేల ఇక్కడ కొంచెం రాంగ్ పడింది ఇక్కడ చూసుకుంటే ఒక ఖక్ూన్ నుంచి వెయ్యి నుండి మూడు వేల అడుగుల అడుగుల పొడవైన దారం లభిస్తుంది తర్వాత రెండవ ఆప్షన్ చూసుకుంటే ఐదు వందల గ్రాముల పట్టు తయారు చేయడానికి రెండు వేల నుంచి మూడు వేల వరకు ఖక్న్లు అవసరమవుతాయి తర్వాత మూడవ ఆప్షన్ చూసుకుంటే పట్టు పరిశ్రమలో పనిచేసే వారికి కాలేయం మరియు హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి తర్వాత నాలుగో ఆప్షన్ చూసుకుంటే కకున్గా మారిన తర్వాత వాటిని రెండు లేదా మూడు రోజులలో పల్లెల నుండి తీస్తారు ఇక్కడ చూసుకుంటే ఇందులో సరికానిది ఏది అని అడిగాడు దీని యొక్క సరైన సమాధానం ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ త్రీ గమనించాలి ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ సరైనవే కానీ మూడవది సరికాదు ఎందుకంటే పట్టు పరిశ్రమలో పనిచేసే వారికి కాలేయ మరియు హృదయ సంబంధ వ్యాధులు రావండి వారికి ఏం వ్యాధులు వస్తాయంటే చర్మ మరియు శ్వాస సంబంధ వ్యాధులు అనేటివి వస్తాయి గమనించాలి తర్వాత ఇక్కడ కకూన్ అంటే ఏంటి అంటే జాగ్రత్తగా గమనిస్తే పట్టు పురుగులు అంటే గొంగలి పురుగులు ఏం చేస్తాయి అంటే మల్బరీ ఆకులను రాత్రి పగలు తేడా లేకుండా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వరకు తెగ తినేస్తూ ఉంటాయి ఈ రకంగా తిన్న తర్వాత ఏమవుతుంది అంటే ఈ ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల తర్వాత ఈ పురుగు ఏం చేస్తుంది అంటే ఈ డింబకము ఈ రకంగా ఒకే చోట ఉండేసి దాని చుట్టూ ఒక రకమైన గూడును అల్లుకుంటుంది ఈ రకంగా అల్లుకున్నటువంటి గూడునే ఈ రకంగా మనకు ఉన్నటువంటి దాన్ని ఏమంటారు అంటే ఖకున్ అంటారు గమనించాలి తర్వాత పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి ఒక మెరీనో గొర్ర సంవత్సరానికి ఎన్ని కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది ఆప్షన్స్ చూసుకుంటే ఆరు నుంచి ఇరవై కిలోలు ఆప్షన్ టూ చూసుకుంటే ఐదు నుంచి ఇరవై ఎనిమిది కిలోలు ఆప్షన్ త్రీ చూసుకుంటే ఐదు నుంచి పద్దెనిమిది కిలోలు ఆప్షన్ ఫోర్ చూసుకుంటే ఆరు నుంచి పద్దెనిమిది కిలోలు దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ ఐదు నుంచి పద్దెనిమిది కిలోలు గమనించాలి తర్వాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ప్లీస్ లేదా ఫర్ అని అంటారు రెండవ ఆప్షన్ చూసుకుంటే ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్ని కలిగి ఉంటాయి మూడో ఆప్షన్ చూసుకుంటే మెరీనో జాతి గొర్రజ నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది తర్వాత నాలుగో ఆప్షన్ చూసుకుంటే వీటి ఉన్ని మూడు నుంచి పది అంగుళాల పొడవు కలిగి సన్నగా మృదువుగా ఉంటుంది ఇందులో ఏమడిగాడు మనని సరికానిది ఏది అని అడిగాడు ఇక్కడ చూసుకుంటే ఇది సరి అయినదే ఇది కూడా సరి అయినదే ఇది కూడా సరి అయినదే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నాలుగో ఆప్షన్ సరి అయినది కాదు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే వీటి ఉన్ని నుంచి అంటే మెరీనో జాతి గొర్రెల నుంచి వచ్చే ఉన్ని నుంచి మూడు నుంచి ఐదు అంగుళాల పొడవు కలిగినటువంటి సన్నగా మృదువుగా ఉండే ఉన్ని అనేది లభిస్తుంది గమనించాలి కానీ మూడు నుంచి పది అంగుళాలు కాదు గమనించాలి తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి షీరింగ్ చేసిన ఉన్నికి తర్వాత చేసే ప్రక్రియ ఏది ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ వన్ స్టార్టింగ్ ఆప్షన్ టూ స్కోరింగ్ ఆప్షన్ త్రీ కార్డింగ్ ఆప్షన్ ఫోర్ స్పిన్నింగ్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరియైన సమాధానం వచ్చేసి షీరింగ్ చేసిన తర్వాత ఉన్నికి చేసే ప్రక్రియ వచ్చేసి ఆప్షన్ టూ స్కోరింగ్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే స్కోరింగ్ అంటే ఏంటి అంటే షీరింగ్ చేసిన తర్వాత ఉన్ని ఉంటుంది కదా మనకు ఆ ఉన్నిని పారే నీళ్ళలో శుభ్రం చేస్తారు ఆ రకంగా చేయడాన్ని ఏమంటారు అంటే స్కోరింగ్ అంటారు తర్వాత ఇక్కడ జాగ్రత్త గమనిస్తే పట్టు ఉన్ని అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి ఖచ్చితంగా వన్ మార్క్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టే నేను మీకు ఈరోజు సిలబస్లో రెండు లెసన్స్ అంటే చలనాలు తర్వాత కాలము అదేవిధంగా పట్టు ఉన్ని అని రెండు ఇచ్చినప్పటికీ మనకు పట్టు ఉన్నిలో చాలా ఎక్కువ అంశాలు ఉన్నాయి ఈ రకంగా మనం ఈ అంశం నుండే ఎక్కువ క్వశ్చన్స్ తయారు చేస్తే చాలా యూజ్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఏం చేశాను అంటే సిలబస్లో మళ్ళీ ఒకే లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపటి లెసన్ వచ్చేసి కూడా చలనాలు మరియు కాలము ఇక్కడ చూసుకుంటే ఆ లెసన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మరియు చాలా ఇంపార్టెంట్ కూడా కాబట్టి అందులోని పూర్తి అంశాలను కవర్ చేసే విధంగా మనం ఒక ఇరవై క్వశ్చన్స్ను దాని నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇందులోని దశలు ఉన్నిలోని ఉన్నిని తయారు చేయడానికి ఉపయోగపడే దశలు అన్నింటినీ మీరు డైలీ నేర్చుకోవాలి ఎందుకంటే ఇవి బట్టీ బట్టే అంశాలండి మనం చదువుకునేటప్పుడు కొన్ని బట్టి బట్టే అంశాలు ఉంటాయి కొన్ని కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకునే అంశాలు ఉంటాయి ఇక్కడ చూసుకుంటే జలచక్రం అంటే అదొక కాన్సెప్ట్ అండి నేర్చుకోవాలి కానీ ఇక్కడ చూసుకుంటే షీరింగు స్టార్టింగు బ్లీచింగు ఇవన్నీ మనకు గుర్తుండవండి ఏం చేయాలి అంటే అవి అంటే ఏంటో నేర్చుకుంటాం కానీ వాటి పేర్లను వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి కదా అలాంటివి ఖచ్చితంగా మనం బట్టి పట్టాల్సిందే గమనించాలి ఈ రకంగా మీ ప్రిపరేషన్లో ఏం చేయాలి అంటే కొన్ని బట్టి పట్టేటివి ఖచ్చితంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే తెలుగులో కవిపరిచయాలు అవన్నీ బట్టి పట్టాల్సిందే అర్థాలు బట్టి పడాలి బట్టి పట్టాల్సిందే ఇలా కొన్ని బట్టి బట్టే అంశాలను డైలీ చదువుతూ ఉండాలి గమనించాలి తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ చూసుకుంటే మగ్గంలో ప్రతి నిలువు దారాన్ని పైకి లేపి అడ్డు దారాన్ని క్రింది నుండి పై నుండి పోవడానికి వీలు కల్పించే ముఖ్యమైన భాగం ఏది ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ వన్ పటక ఆప్షన్ టూ హార్నస్ ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ అంటే పటక మరియు హార్నస్ తర్వాత ఆప్షన్ ఫోర్ వచ్చేసి పడుగు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ పటక హార్నస్ ఇక్కడ చూసుకుంటే ఈ హార్నస్నే పటక అంటారు పటకనే హార్నస్ అంటారు గమనించాలి ఇది ఏం చేస్తుంది అంటే మగ్గంలో నిలువు దారం ఉంటుంది కదండి ఈ నిలువు దారంలో ఒకటి కింది నుంచి ఇంకొకటి అడ్డుదారం అనేది పై వైపు నుంచి ఈ రకంగా రావడానికి ఈ పటక లేదా హార్నస్ అంటే దీన్ని హార్నస్ అంటారు ఉపయోగపడుతుంది గమనించాలి తర్వాత పదిహేడవ క్వశ్చన్ వచ్చేసి పురావస్తు శాస్త్ర పరిశోధనల ప్రకారం పట్టు పరిశ్రమ క్రీస్తు పూర్వం ఐదు వేల నుండి క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నాటి నుండే ప్రారంభం అయినట్టు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ వన్ జియా దేశంలోని యాంగ్ షాహు సంస్కృతి దృశ్యాలలో ఆప్షన్ టూ చైనా దేశంలోని చీలింగ్ ప్రాంతంలో ఆప్షన్ త్రీ గ్రీకు దేశంలోని సాంగ్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ జియా దేశంలోని యాంగ్ షాహు సంస్కృతి దృశ్యాలలో ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే ఈ లెసన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో హిస్టరీ అనేది ఇస్తాడు దాన్ని చదవండి అది కూడా చాలా ఇంపార్టెంట్ గమనించాలి తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి పట్టు పురుగులోని జీవిత చరిత్ర వాటి యొక్క దశలను సరి అయిన క్రమాన్ని గుర్తించండి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ వన్ గుడ్డు లార్వా ప్యూఫా ఇమగో రెండో ఆప్షన్ చూసుకుంటే లార్వా గ్రుడ్డు ప్యూఫా ఇమగో ఆప్షన్ త్రీ లార్వా ఇమగో ప్యూఫా ఆప్షన్ ఫోర్ వచ్చేసి లార్వా గ్రుడ్డు ఇమగో ఫ్యూఫా దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ మొదటగా గుడ్డు దాని తర్వాత లార్వా దాని నుంచి ప్యూఫా దాని నుంచి ఇమగో అనేది ఏర్పడుతుంది గమనించాలి తర్వాత ఇరవై క్వశ్చన్ వచ్చేసి ఉన్ని బట్టల తయారీలో సరైన దశలను గుర్తించండి ఇక్కడ ఆప్షన్ వన్ చూసుకుంటే షేరింగ్ స్కోరింగ్ స్టార్టింగ్ బీచింగ్ తర్వాత ఆప్షన్ టూ చూసుకుంటే షేరింగ్ స్టార్టింగ్ స్కోరింగ్ బ్లీచింగ్ ఆప్షన్ త్రీ షేరింగ్ బ్లీచింగ్ స్టార్టింగ్ స్కోరింగ్ ఆప్షన్ ఫోర్ షీరింగ్ బ్లీచింగ్ స్కోరింగ్ స్టార్టింగ్ దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఉన్ని బట్టల తయారీ క్రమం అనేది ఈ రకంగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మొదటగా ఉన్నిని కత్తిరించడాన్ని ఏమంటారు అంటే షీరింగ్ అంటారు తర్వాత అందులో ఉన్నటువంటి మలినాలను కడగడాన్ని అంటే పారే నీళ్ళలో కడుగుతారు దాన్ని ఏమంటారు అంటే స్కోరింగ్ అంటారు తర్వాత అందులో ఉన్నటువంటి పుల్లలను ఆకులను తీసివేయడాన్ని ఏం వేరు చేయడాన్ని ఏం చేయడం ఏమంటారు అంటే స్టార్టింగ్ అంటారు తర్వాత రకరకాల విరంజన పదార్థాలతో విరంజనం చేయడాన్ని బ్లీచింగ్ అంటారు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ దశలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడూ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత నిన్నటి క్వశ్చన్కు కనుక ఆన్సర్ని చూసుకుంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే రసాయనాల రాజు అని దేనిని అంటారు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనం రసాయనాల యొక్క రాజు అంటాము దీని యొక్క రసాయనిక ఫార్ములా వచ్చేసి హెచ్ టూ ఎస్ఓ ఫోర్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ అదేవిధంగా ఈరోజు క్వశ్చన్ని కనుక చూసుకుంటే మనము పట్టు పొరుగు నుండి పట్టును తీసినట్టుగా ఏ పురుగు నుండి పట్టును తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు దీని యొక్క సమాధానాన్ని అదేవిధంగా ఈ టెస్ట్లో మీకు వచ్చిన మార్కులను ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే సెవెంత్ క్లాస్ సైన్స్ కంటెంట్కు సంబంధించిన నాలుగో లెసన్ చలనాలు మరియు కాలం చాలా ఇంపార్టెంట్ అండి ఇది పెద్ద లెసన్ కాబట్టి దీన్ని ఒకే లెసన్ని తీసుకొని ఇరవై క్వశ్చన్లతో ఒక కాన్సెప్ట్ను ఫ్రేమ్ చేద్దాం ఈ రకంగా మనం రేపటి సిలబస్ని అనౌన్స్ చేసుకున్నాం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మరిన్ని ఫ్రీ లైవ్ ఆన్లైన్ టెస్టులు కావాలి అంటే ఎప్పటికప్పుడు మీకు సమాచారం అనేది అందడానికి ఏం చేయండి అంటే వీలైతే క్రింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ల యొక్క లింక్స్ అనేటివి ఇవ్వడం జరిగింది దాని ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వండి అదేవిధంగా నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్